హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఇప్పుడు మనం చేస్తున్న చేపలు కర్రీ వెరైటీ, ఇదేమో కోనసీమ సైడు బొబ్బర్లంక నుండి అక్కడ స్పెషల్గా వండుతారు, మామిడికాయ తురుము వేసి ఇది చెయ్యాలి. ఇది వెరైటీ, ఇది ఆడపిల్లలకి, ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి కంపల్సరిగా వండి పెడతారు, అందుకని ఇది ట్రెడిషనల్ది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేయ విధానం, ఈ చేపల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి ఆయిల్లో కొంచెం జస్ట్ వేయించి తీసాను. మనం కొంచెం ములంకాయలు కూడా వేసుకుందాం. ఇగోండి ఇప్పుడు కళాయి పెట్టాను, ఆయిల్ వేసుకుందాం. తయారు చేయ విధానం, ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు, చిన్న అల్లము, వెల్లుల్లిపాయలు ఒక నాలుగు రెమ్మలు, ధనియాలు కలిపి పేస్ట్ చేసుకున్నది వేయద్దాము. సాల్ట్, సాల్ట్ వేస్తే వేగం అవుతుంది కదా, సాల్ట్ వేయడం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించడం. ఉల్లి, అల్లం, వెల్లుల్లి చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసిన డ్రమ్ స్టిక్ ములంకాడు ముక్కలు వేసుకుందాం. దీనికి స్పెషల్ ఏంటంటే ములంకాయ ముక్కలు, ఇవ్వండి. వీళ్ళు కంపల్సరిగా మామిడి తురుము వేస్తారు, ఇవ్వండి మామిడి తురుము కొంచెం వేయించుకుందాం. మామిడి తురుము వేసాం కదా, ఇప్పుడు దీనికి ఈ చేపలు సరిపోయినంత ఒక స్పూను పసుపు, సాల్ట్ ముందు కొంచెం వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఒకటిన్నర స్పూను, ఒక నాలుగు స్పూన్లు కారం, ఇది బాగా కలుపుకొని చూసారా. ఈ మామిడికాయ తురుము వీళ్ళు కంపల్సరిగా వేస్తారు. ఈ కర్రీని ఆడపిల్లలు వచ్చినప్పుడు వండి పెట్టడం అక్కడ ఆనవాయితీ. కోనసీమ సైడు, బొబ్బర్లంక సైడు ఇలా వండుతారు. మేము ఒకసారి వెళ్ళేటప్పుడు అక్కడ వండి పెట్టారు, అందుకోసం మీకు చూపిస్తున్నాను. నేను వచ్చి వండి చూశాను, చాలా బాగుంది. ఇప్పుడు వండి వేగాయి కదా, ఇప్పుడు కొంచెం మామిడికాయ వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది, దాన్ని చూసుకొని కొంచెం ఒక నిమ్మకాయ అంత, చింతపండు పులుపు వేయాలి. మంచి స్మెల్ వస్తుంది మామిడికాయ ఇవన్నీ వేయడం వల్ల. చూడండి మామిడికాయని అలా తురుముకోండి, బాగుంటుంది. ఇలా వేసి కొంచెం పులుసు సరిపోయినంత ఇవ్వండి. మరొక గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని ఇది బాగా కలిపి ఒక 10 నిమిషాలు మరిగించాలి. పులుసు మరిగిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుందాం. ఇలాగా పులుసు మూత పెట్టి మరిగిద్దాం. ఇప్పుడు పులుసు మరిగింది లేదా చూద్దాము. మరిగింది, అది కలరు చూసారా బాగుంది కదా. అలాగ ఆయిల్ తీరితే మనకి పులుసు మరిగినట్టే. ఇదో చూసారా మరిగింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ ఇవ్వండి, కొంచెమే, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం, మరిగినప్పుడు బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం చేపలు వేయించి ఉంచుకున్నాం కదా, ఈ చేపల ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటి వేయాలి. ఇదిగో ఇది చాలా ట్రెడిషనల్ వంట, అందుకోసమే చూపిస్తున్నాను.
ఫిష్ కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. వేసుకొని ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఒక 7 మినిట్స్ మనం ఇలా ఉంచామంటే తయారైపోతుంది పులుసు కదా. ఇదిగోండి చిన్నది 1/2 టీ స్పూన్ అంత బెల్లం వేయండి, బాగుంటుంది. ఇలా వేసి కొంచెం లైట్గా ఇలాగా చూసారు ఇలా లైట్గా ఇలా కలుపుకొని మనం 5 నుండి 7 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి చేపలు పులుసు రెడీ అవుతుంది. ఇది ట్రెడిషనల్ చేపల పులుసు. 1-7 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు 7 నిమిషాలు అయింది కదా, చూద్దాము చూడండి పులుసు చేపల పులుసు రెడీ అయ్యింది. ఇప్పుడు చేపల పులుసు ట్రెడిషనల్ది ములంకాడ మామిడికాయ తురుముతో రెడీ అయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం చూడండి ఎంత బాగుంది చూసారా. ఇలాగా కొత్తిమీర వేసుకొని ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, పుల్కా చపాతీలోకి కూడా బాగుంటుంది. మీరు చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.